హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినూత్న టీవీ. ఈరోజు మనందరికీ ఇష్టమైన వంకాయ ఆలూ కర్రీ రెసిపీ మీకు చెప్పబోతున్నాను. మీకు ఎన్నోసార్లు చెప్పాను వంకాయ అంటే నాకు చాలా ఇష్టం, అలాగే మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా వంకాయ అంటే చాలా ఇష్టం. వంకాయతో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ మనం ట్రై చేస్తూ ఉంటామన్నమాట. కాబట్టి అందులో భాగంగా వంకాయ ఆలూ కర్రీని ఫ్రై చేశాము. ఫ్రై అంటే రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే విధానమే, అంతకుమించి ఏం లేదు. మీ అందరికీ కూడా ఈ రెసిపీ తెలిసే ఉంటుంది. అయితే మనకి నచ్చిన వాటి గురించి మనం మళ్ళీ మళ్ళీ వినడానికి ఆసక్తి కనపరుస్తామనే సంగతి తెలిసిందే కదా. సో అందుకని మరోసారి మీకోసం ఈ రెసిపీని, మీ అందరికీ తెలిసిన రెసిపీ అయినా సరే, నేను అప్లోడ్ చేస్తున్నాను. చూసి సపోర్ట్ చేయండి. సో వంకాయ ఆలూ కోసం ఆలూని ఫస్ట్ మనం నీళ్ళలో బాగా శుభ్రపరచుకోవాలి. దాని మీద అంటుకున్న మట్టి అవన్నీ ఉంటాయి కాబట్టి దాన్ని మంచినీళ్ళతోటి నేను శుభ్రపరుస్తూ ఉంటానన్నమాట. ఆ నీటిని మారుస్తూ మారుస్తూ ఆలూను శుభ్రంగా శుభ్రపరచుకోవాలి. మీరే రెసిపీస్ ట్రై చేస్తున్నారు, ఇంతకుముందు వీడియోస్ చూసారా? నేను ఇంకొన్ని రెసిపీస్ అప్లోడ్ చేశాను, వాటికి సంబంధించి మీరు కామెంట్స్ నాకు తెలియజేయండి. సో ఆలూని బాగా శుభ్రపరచుకున్నాక దానిని కట్ చేసుకోవాలి. నేను ఏం చేస్తానంటే ఆలూని ఉడికిస్తాను. ఉడికించిన తర్వాత ఆలూ స్కిన్ని తొలగిస్తాను. అప్పుడు చాలా చిన్న చిన్నవి కట్ చేయక్కర్లేదు, మీడియంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. మధ్య మధ్యలో ట్రైపాడ్ని అడ్జస్ట్ చేస్తూ ఉన్నాను, ఎందుకంటే అది నైట్ ప్రిపేర్ చేసిన కర్రీ, లైటింగ్ సరిగా లేదు. సో మ్యాక్సిమం అన్నీ నీట్గా కవర్ అయ్యేలాగా ట్రైపాడ్ని అడ్జస్ట్ చేశాను, ఎందుకంటే లైట్ పడట్లేదన్నమాట. వంట చేస్తున్నప్పుడు కూడా నేను పాటలు పాడుకుంటూనే ఉంటాను, ఎందుకంటే పాటలు పాడితే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. పాటలు పాడాలంటే మనం పెద్ద సింగర్ అయి ఉండని అవసరం లేదు, జస్ట్ పాటలను విని ఆస్వాదించగల ఒక మనసు ఉంటే చాలు. చక్కగా మనం ఒక సంగీతాన్ని ఆస్వాదించగల అభిరుచి ఉంటే చాలు అని నా ఉద్దేశం. మరి మీ ఉద్దేశం ఏంటి? మీరు వంట చేసేటప్పుడు మీరు ఏ విధంగా మీరు వంట చేసేటప్పుడు మ్యూజిక్ వింటారా, లేకపోతే మీరే పాటలు పాడుతూ ఉంటారా? నాకు తెలియజేయండి కామెంట్స్లో. సో నేనైతే ఓల్డ్ పాటలు, వచ్చిన పాటలు అన్నీ పాడేస్తూ ఉంటాను, పాతవి కొత్తవి అన్ని పాటలు. ఇంకా పాటలకు అసలు తేడా ఉండదు, భక్తి పాటలు, మామూలు పాటలు, అన్ని పాటలు పాడేసుకుంటూ వంట చేస్తూ ఉంటాను అన్నమాట. సో పాటలు అంటే నాకు చాలా ఇష్టం, ఎంతో రిలాక్సేషన్ అని అనిపిస్తుంది నాకు. ఈ విధంగా ఆలూని బాగా కట్ చేసుకుని నీళ్ళలో వేసుకోవాలి. దాన్ని ఇప్పుడు నేను ఒక గిన్నెలోకి తీసుకుని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసి బాయిల్ చేస్తాను, ఎందుకంటే వంకాయ త్వరగా మగ్గిపోతుంది బట్ ఆలూ త్వరగా ఉడకదు, దానికి టైం కావాలి. కాబట్టి రెండింటినీ ఒకేసారి పెట్టి, ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటారు చూడండి, కొంతమంది త్వరగా నేర్చుకుంటారు, ఇంకొంతమంది నేర్చుకోవడానికి టైం తీసుకుంటారు. ఇద్దరికి కలిపి ఒకే రకమైన టీచింగ్ క్లాసెస్ తీసుకోలేము కదా, ఎవరి స్టామినాకి తగ్గట్టు మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడ కూడా అదే సూక్తి వర్తిస్తుంది. ఎలా అంటే ఆలూ కొంచెం ఉడకడానికి టైం తీసుకుంటుంది కాబట్టి దానికి ముందుగా నేను ఇలా స్పెషల్ క్లాస్ తీసుకుంటున్నాను, దాన్ని సపరేట్గా బాయిల్ చేసి. అది బాయిల్ అయిన తర్వాత నేను వంకాయలను అప్పుడే తరుగుతాను, ఎందుకంటే ముందుగా తరిగితే అదేదో వస్తుంది, చేదు అయిపోతుంది అంటారు కదా, కనరు వస్తుంది అంటారు. కాబట్టి వంకాయలు ఎప్పుడైతే మనం ఇమీడియట్గా తరిగేసి స్టవ్ మీద ఇంకా వండేస్తాం అనుకున్నప్పుడే తరగాలి. కాబట్టి ఇక ఆలూ ఉడికిపోయింది, ఆల్మోస్ట్ ఉడికిపోయింది కాబట్టి నేను ఏం చేస్తానంటే వంకాయలని తరగేస్తూ ఉంటాను. రోజు తినామని మోజి తీరని తాజా కూరలలో ఇంకా చెప్పాల వంకాయనండి ఆహాయేమి రుచి. వంకాయ కూరని నేను ఎంత బాగా ఆస్వాదిస్తాను. కొన్నిసార్లు మా ఇంట్లో వంకాయ వారోత్సవాలు జరుగుతాయని అంటూ ఉంటారు, చిక్కుడుకాయతో వంకాయ, ఆలుగడ్డతో వంకాయ, అలా.
అలా మిక్స్ చేసేసి వండేస్తూ ఉంటా. ఇంకా అందరూ ఇక చాలు ప్లీజ్ వంకాయకి కాసేపు విరామం ప్రకటించు అన్నప్పుడు, కొన్నిసార్లు ఆ వీక్ కూరగాయల్లో ఇంకా వంకాయ కనిపించదు, ఎందుకంటే కనిపిస్తే నేను దాన్ని వదలను కాబట్టి ఇంకా వంకాయలు తేవడం మానేస్తూ ఉంటారు. ఇలా బాగా ఉడికిన ఆలూని దాని తొక్క తీయడం చాలా ఈజీ అనిపిస్తుంది. కొంచెం స్టైల్గా చెప్పాలంటే ఆలూ పీల్ని ఇలా రిమూవ్ చేసుకోవాలి. ఆలూని ఉప్పులో ఉడికించుకుని అది కూడా స్నాక్స్లా తింటే చాలా బాగుంటుంది, పైన లైట్గా కారం చల్లుకుని. ఆలూ అనేది ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంచుతుంది. ఎవరైతే తరచు జంక్ ఫుడ్ తినాలి అనుకుంటారో, ఆల్వేస్ ఎక్కువసార్లు చిడు తిన్ను తినాలనుకుంటారో, వాళ్ళు ఒకసారి ఆలూని ఉడికించుకుని తింటే అది చాలాసేపు ఆకలి లేకుండా ఉంచుతుంది. నాకు తెలిసిన అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, అది అంటే నేను చెప్తున్నవన్నీ పెద్ద ఎక్స్పీరియన్స్తో చెప్తున్నామని కాదు, మేము పాటిస్తున్నవి అంతే. సో స్టవ్ మీద ఇలా మూకుడు ఆల్రెడీ ప్లేస్ చేసేసాను, మిగతా ఇంగ్రీడియంట్స్ కోసం సిద్ధం చేసుకుంటున్నాను. ఇంతకుముందు రెసిపీస్ పెట్టాను కదా, ఆ రెసిపీస్కి మీకు రెసిపీస్ నచ్చాయా? బిర్యానీ, పన్నీర్ కర్రీ, ఇంకా పన్నీర్ టిక్కీ, ఆ రెసిపీస్ మీకు నచ్చితే నా కామెంట్స్లో తెలియజేయండి. ఇంకా మీరు ఎటువంటి రెసిపీస్ కోరుకుంటున్నారో నాకు తెలియజేస్తే వాటిని కూడా నేను ఇలా ఫిల్మ్ చేసి అప్లోడ్ చేస్తాను. పోపు, ఆవాలు, ఇంకా తెలుసు కదా పోపులో మేము రెగ్యులర్గా వేసే పచ్చిశనగ పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి. ఎండుమిర్చి, ఎండుమిర్చిలో మీరు ఇది ఎప్పుడైనా గమనించారా, పోపులో ఎండుమిర్చి వేయడం నాకు చాలా ఇష్టం. అఫ్కోర్స్ అందరూ వేస్తూ ఉంటారు, కానీ పర్టికులర్గా నాకు ఎందుకు ఇష్టం అంటే ఆ ఎండుమిర్చిలోకి ఆ నూనె వెళ్తుందన్నమాట. మనం తినేటప్పుడు ఎండుమిర్చి వస్తుంది కదా, దాన్ని కొంచెం ప్రెస్ చేస్తే అందులోంచి ఆయిల్ వస్తుంది, నాకు చాలా టేస్టీగా ఉంటుంది ఎండుమిర్చి. ఆ కారం టేస్ట్, ఈ ఆయిల్ రెండు మిక్స్ అయ్యి మంచిగా ఒక ఎంత బాగుంటుందో అది. ఇప్పుడు పచ్చిమిర్చి, ఇంగువ, మల్లెల మాసమా మంజుల వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ఉడికించుకుని సిద్ధంగా ఉంచిన ఆలూ ఇప్పుడు వంకాయను తీసుకురావడానికి నేను వంకాయ రెండు కలిపి బాగా చక్కగా ఇలా గరిటెతో తిప్పాలి. ఆహా, కూర ప్రిపేర్ చేస్తుంటేనే ఎంత కలర్ఫుల్గా అవుతుంది, చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. మరి మీకు ఏ కూర అంటే ఇష్టం, వంకాయ అంటే మీకు ఇష్టమైన, వంకాయ అంటే మీకు ఇష్టమైతే నాకు కామెంట్స్లో అవుట్ ఆఫ్ 10 మీరు వంకాయకి ఇచ్చే రేటింగ్ను నాకు తెలియజేయండి. నేను ఆల్రెడీ పుదీనా, అదే ఐ మీన్ కొత్తిమీరని తరిగి రెడీగా పెట్టుకున్నాను, పుదీనా కాదు ఆ కొత్తిమీర కూడా, కొత్తిమీరని కూడా ఇప్పుడు కూర ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది కదా, కూర మీద ఇలా చల్లుకుని గరిటెతో ఇలా తిప్పేస్తాను. కూర రెడీ అయిపోయిందండి, జస్ట్ 2-3 సార్లు ఇలా తిప్పేసుకుంటుంటే అన్నిటికీ ఆ కొత్తిమీర అంతా పడుతుంది అనమాట. ఎంతో టేస్టీగా వచ్చింది, నాకు చాలా 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 కాంప్లిమెంట్స్ వచ్చాయి కూర చాలా టేస్టీగా ఉందని. మనం ఎప్పుడైతే వంట చేసే ప్రాసెస్ని ఇష్టపడదామో వంట చాలా టేస్టీగా వస్తుంది. చూసారు కదా ఫైనల్గా కూర ఇలా కుదిరింది అనమాట, కలర్ఫుల్గా వచ్చింది కదా, రెస్టారెంట్ స్టైల్లో వచ్చింది కదా. మరి మీరు కూడా ట్రై చేయండి, నాకు కామెంట్స్లో తెలియజేయండి.